బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. ప్రతి ఒక్కరూ తనను ప్రశ్నించడం కాదని, రాష్ట్రాభివృద్ధికి అందరూ సలహాలు ఇవ్వాలని అన్నారు. వైజాగ్ ఋషికొండ భవనాల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ఋషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలో చెప్పాలని కోరారు. ఒకప్పుడు ఋషులు తపస్సు చేసిన పవిత్రమైన ఋషికొండను కొట్టేయడం దుర్మార్గమన్నారు. ఖజానాలో డబ్బులు లేని పరిస్థితిలో కోట్ల రూపాయలతో పర్యావరణానికి విఘాతం కలిగేలా తప్పుడు పత్రాలు సృష్టించి భవనాలు కట్టడం ముమ్మాటికి తప్పే అన్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు రూటు మార్చారు. ప్రతి ఒక్కరూ తనను ప్రశ్నించడం కాదని, రాష్ట్రాభివృద్ధికి అందరూ సలహాలు ఇవ్వాలని అన్నారు. వైజాగ్ ఋషికొండ భవనాల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ఋషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలో చెప్పాలని కోరారు. ఒకప్పుడు ఋషులు తపస్సు చేసిన పవిత్రమైన ఋషికొండను కొట్టేయడం దుర్మార్గమన్నారు. ఖజానాలో డబ్బులు లేని పరిస్థితుల్లో కోట్ల రూపాయలతో పర్యావరణానికి విఘాతం కలిగేలా తప్పుడు పత్రాలు సృష్టించి భవనాలు కట్టడం ముమ్మాటికి తప్పే అన్నారు చంద్రబాబు. What is your suggestion? You give me idea. Sir, you are the CM, sir. Nen, I am the CM. You are the citizen of... నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా. నన్ను అడగడమే కాదు, నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెళ్ళేస్తామో అలాంటి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి, ఋషికొండ అంటే ఏంటి, ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాని కూడా అన్ని తప్పుడు డాక్ ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే చంద్రబాబు జర్నలిస్ట్ అడిగిన ప్రతి ప్రశ్నకు మీరే ఏం చేయాలో చెప్పండి, ఒక సజెషన్ ఇవ్వండి అని కోరడం జరిగింది. దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? మొత్తమే చూసుకుంటే ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఆయన అనేక అంశాలకు సంబంధించి కూడా మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి ఆయన చాలా తెలివిగా స్ట్రాటిఫిక్గా కూడా మీరే సమాధానం చెప్పండి అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఒకటి, అసలే లోడ్ బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 500 కోట్ల రూపాయలతో ఋషికొండలో కొండను తోవి మరీ ఒక ప్యాలెస్ కట్టుకున్నారు, దీన్ని ఏం చేయాలి అని చెప్పి కూడా జర్నలిస్టులను ఆయన ప్రశ్న అడిగారు. అంటే ప్రధానంగా ఆయన ఒక అంశం చెప్తే కనుక కక్షపూరితంగా చేశారని చెప్పి విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రతిపక్షం నుంచి. లేదు, దాన్ని వినియోగిస్తామంటే కనుక అసలే లోడ్ బడ్జెట్ ఉన్న టైంలో దీన్ని ఏ విధంగా ప్రభుత్వం వినియోగించుకుంటుంది, 500 కోట్ల రూపాయలు అవసరమా అని చెప్పి మళ్ళీ విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మీరే చెప్పండి దాన్ని ఏ రకంగా వినియోగించాలనే దాన్ని చాలా తెలివిగా, అలాగే ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నాను, ప్రజా అభిప్రాయమే తమ ఏజెండా అని చెప్పే రీతిలోనే చంద్రబాబు దానికి సమాధానం చెప్పారు. ఇక మరొక అంశం, రాజధానికి సంబంధించి కూడా దాదాపుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. గత 5 సంవత్సరాల కాలంగా మేము 2019లో అధికారం దిగిపోయేటప్పుడు ఏ రకంగా అయితే బిల్డింగ్స్ భవనాలు ఉన్నాయో ఈరోజు అదే విధంగా ఉన్నాయి. ఇంకా పాడైపోయి ఉన్నాయి, చెదలబట్టి ఉన్నాయి. రోడ్లు అయితే ఇసుక కంకర దోచుకొని పోయారు, ఫర్నిచర్ కూడా దోచుకొని పోయారు, అలాగే కాంట్రాక్టర్కి సంబంధించిన వస్తువులని పిల్లర్లు ఇట్లాంటి వాటన్నిటి కూడా అక్రమంగా దొంగతనం చేశారు. దీన్ని ఏ రకంగా చేయాలని చెప్పి కూడా చంద్రబాబు కూడా ప్రజల నుంచి అలాగే మీడియా నుంచి వినతులు స్వీకరిస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాజధాని ఎప్పటిలోపు పూర్తి చేస్తారు, దీని మీకు మీ ఉన్న లక్ష్యం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఏ
విధంగా చేయాలి ఏంటో మీరే చెప్పండి అని చెప్పి కూడా ఇక్కడ కూడా చంద్రబాబు ఆసక్తికరమైన సమాధానం వ్యక్తం చేశారు. సో వాస్తవానికి చూసుకుంటే ఇప్పటికే గల్లాపెట్టే ఖాళీ అయింది, డబ్బులు లేవు, చెప్పుకోలేని రీతిలో తీర్చలేని రీతిలో అప్పులు చేసింది గత ప్రభుత్వం. దీన్ని ఏ విధంగా భర్తీ చేయాలనే దానికి సంబంధించి కొంత క్లారిటీ కావాలి. సో రానున్న రోజుల్లో దీనిపై అన్ని అంశాలకు సంబంధించి వైట్ పేపర్ విడుదల చేస్తాం, ఆ తర్వాత దీనిపై ముందుకు వెళ్తామనేది చంద్రబాబు ఆలోచన. సో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము, కేవలం 5-10% కన్నా ఖర్చు చేసినట్లయితే అన్ని పూర్తి స్థాయిలో కూడా వాడుకలోకి వచ్చాయి, తద్వారా లాజికంగా లబ్ధి పొంది అలాగే ఆర్థికంగా కూడా ముందుకెళ్ళామనేది చంద్రబాబు ఆలోచన. కానీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కూడా డబ్బులు వృధా అయినాయి, అన్ని రకాలుగా నష్టం వాటిల్లింది. సో ఇటువంటి వాటిని ఏం చేయాలి, అలాగే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన 11 సీట్లు ఇవ్వటం అవసరమా అనేది కూడా ప్రశ్నించుకోవాలి, ప్రతిదానికి సమాధానం చెప్పాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన పాజిటివ్గా మాట్లాడితే లోడ్ బడ్జెట్ మరో కారణమని చెప్తారు, నెగిటివ్గా మాట్లాడితే ఖచ్చితంగా అప్పుడే అధికార పక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇట్లా రకరకాల విమర్శలు, ప్రతివిమర్శలు, సద్విమర్శలు ఇచ్చే కోణం నేపథ్యంలోనే చంద్రబాబు చాలా తెలివిగా ప్రజల నుంచి మీడియా నుంచే దానికి సమాధానం లాక్కొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం ప్రతిపక్షానికి కానీ మిగిలిన వారికి కానీ ఇవ్వకూడదు అనేది చంద్రబాబు ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రసూన శివ, అయితే చంద్రబాబు అయితే మీరే సమాధానం చెప్పండి, ఏం చేయాలో మీరే కోరండి అన్నారు. దీని అంతటి ప్రతిపక్షాలు కానీ ఏమైనా ఆరోపించే ఛాన్స్ ఉందంటారా? అతని దగ్గర సమాధానం లేక ఈ విధంగా అడిగారు అని ఏమైనా ఆరోపణలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? చంద్రబాబు చెప్పిన సమాధానంలోనే ప్రతిపక్షాలపై విమర్శ ఉంది. చంద్రబాబు మీరే చెప్పండి అంటే అసలు ఏమీ లేదు, జీరో ఉంది, జీరో కాదు మైనస్లో ఉన్నాము, దీన్ని ఎలా భర్తీ చేయాలని మీరే చెప్పినప్పుడు దానికి సంబంధించి ప్రతిపక్షాలు ఇంకా విమర్శించడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పులు చేశారనేది కాదనలేని విషయం, అలాగే రిషికొండ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేది దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వివరణించే ప్రయత్నం లేదు. ఇప్పుడు గత వారం 10 రోజులుగా ఈ రిషికొండకు సంబంధించి విమర్శలు వస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడా మేము డబ్బు ఖర్చు పెట్టలేదు, ఎక్కడా దుర్యోగం చేయట్లేదు, సమాధానాలు చెప్పట్ల వాళ్ళు ఒకటే ఒకటి చెప్తున్నారు, ఇది ప్రభుత్వ భవనం ప్రభుత్వం అవసరాని కోసం నిర్మించామని ఒకే ఒక అంశం చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా మిగిలిన అంశాలకు సంబంధించి ఏమాత్రం కూడా చెప్పే పరిస్థితి లేదు. సో ఈ అంశాలు చంద్రబాబు అందుకే వీరు ఎక్కడా ప్రతిపక్షాలకు సంబంధించి ఎటువంటి విమర్శలు కనీసం కౌంటర్ ఇవ్వడానికి లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈ రకంగా మీరే సమాధానం చెప్పండి, మీరే దీనికి సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రసూన, రైట్ శివ, థ్యాంక్ యూ.